బొమ్మని చూడండి, ఆలోచించి మాట్లాడండి అని కింద మనకు బొమ్మ కింద కొన్ని ప్రశ్నలు ఇచ్చారు. ఆ ప్రశ్నలకు జవాబులు చెప్పండి. బొమ్మను చూడండి, ఆలోచించి మాట్లాడండి. విద్యార్థులు, మీ దగ్గర ఉన్నటువంటి పుస్తకాల్లో ఆ బొమ్మను చూసి బొమ్మలో ఏం జరుగుతుందో చెప్పండి. పై బొమ్మలో ఎవరెవరున్నారు? పై బొమ్మలో ఎవరెవరున్నారు? అమ్మ, నాన్న, తర్వాత ముసలి అవ్వ, నానమ్మ, ఒక పిల్లలు, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉన్నారన్నమాట. అట్లా బొమ్మలో ఏం జరుగుతుంది? ఆ అమ్మ ఏం చేస్తుంది? ఆ ముసలావిడకి, ఆ నానమ్మకు అన్నం తినిపిస్తూ ఉంది. ముసలమ్మకు సేవలు చేస్తున్న వారు ఎవరై ఉంటారు? సేవలు చేస్తున్నటువంటి వాళ్ళు కొడుకు, కోడలై ఉంటారు. మీ ఇంట్లో ఉండే వృద్ధులకు మీరు ఎట్లాంటి సేవలు చేస్తారు? మీ ఇంట్లోనే ఉండేటటువంటి వృద్ధులకి, ఇప్పుడు అందరి ఇళ్లలో నానమ్మ తాతయ్యలు ఉంటారు, ఆ నానమ్మ తాతయ్యలకు మనం ఎలాంటి సేవలు చేస్తాము? వాళ్ళు ఏమైనా తెచ్చిపెట్టు, లేకపోతే మంచినీళ్ళు ఇవ్వు, లేకపోతే ఆ ట్యాబ్లెట్ ఇవ్వు నానా అని చెప్పేసి అడిగినప్పుడు వాళ్ళకి ఆ సేవలు చేయాలి. ట్యాబ్లెట్లు ఇవ్వాలి, ఎక్కడన్నా పక్కన షాప్కి వెళ్ళరా నానా అవి తెచ్చిపెట్టు అంటే వాళ్ళకు ఆ విధంగా సేవలు చేయాలన్నమాట సహాయం. పాఠం ఉద్దేశం, వృద్ధుల పట్ల సానుకూల వైఖరి పెంపొందించుకోవాలి. సానుకూల వైఖరి అంటే వృద్ధులు అంటే వాళ్ళు ఒక వయసుకు వచ్చిన తర్వాత వాళ్ళ పనులను కొన్ని చేసుకోలేరన్నమాట. అలా ఆ సమయంలో విద్యార్థులుగా లేకపోతే మన ఇంట్లో ఉండేటటువంటి మన నానమ్మ తాతయ్యలకు మనవంతు సేవగా, లేకపోతే మీ పక్కన వృద్ధులు ఉండొచ్చు, వాళ్ళకైనా సహాయం చేయాలన్నమాట. వాళ్ళని వెక్కిరించకుండా, అవమానించకుండా జాగ్రత్తగా సేవలు చేయాలి. వాళ్ళని వెక్కిరించకూడదు, సేవలు చేయొద్దు. ఒక వయసుకు వచ్చిన తర్వాత ముసలిళ్ళు అయ్యాక కరబట్టుకున్నాడము అలాంటివి చేస్తూ ఉంటారన్నమాట. వాళ్ళని హేళన చేయొద్దు, వాళ్ళని వెక్కిరించకూడదు. వాళ్ళ పట్ల గౌరవ భావాన్ని కలిగి ఉండాలి. ఒకవేళ మన వల్ల తప్పు జరిగితే పశ్చాత్తాపంతో క్షమాపణ అడగాలి. ఒకవేళ మన వల్ల తప్పు జరిగింది, తెలియక తప్పు జరిగింది, సరే తెలిసే చేశాము, అలా చేసినప్పుడు ఆ పెద్దవాళ్ళ నుంచి మనం క్షమాపణ కోరాలి, పశ్చాత్తాపంతో బాధపడాలి, అలా ఇంకోసారి చేయకూడదన్నమాట. మానసిక పరివర్తన కలగాలి, మానసికంగా మనం ఆలోచించగలగాలి. పిల్లలు ఈర్ష్యాభావం విడిచిపెట్టాలని, ఈర్ష ఎప్పుడు కుళ్ళు కుతంత్రాలు ఇవేమి ఉండొద్దు పిల్లల మనసుల్లో, ఎప్పుడు స్వచ్ఛంగా ఉండాలి. పెద్దలకు ఎటువంటి అపకారం చేయకూడదని, వారి పట్ల గౌరవభావంతో మెరగాలని తెలియజెప్పడమే ఈ పాఠం ముఖ్య ఉద్దేశం. అంటే పెద్దలకు ఎటువంటి అపకారం చేయకూడదు. అపకారము అంటే హాని. వాళ్ళకి నీకు చేతనైతే ఉపకారం చెయ్యి, మేలు చెయ్యి, సహాయం చెయ్యి, కానీ వాళ్ళకి మాత్రం ఏ హాని తలపెట్టకూడదు అని చెప్పడమే విద్యార్థుల్లో మంచి ప్రవర్తనను అలవరింపచేయడం, పెద్దల పట్ల గౌరవాన్ని కలగజేయడం, వృద్ధుల పట్ల గౌరవ భావం కలిగి ఉండడం ఈ పాఠం మనకు తెలియజేస్తుంది. పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం ప్రధానిక ప్రక్రియకు చెందినది. క్లుప్తత, సరళత, పాత్రలకు తగిన సంభాషణలు, ఆకట్టుకునే కథానిక ప్రత్యేకత, మానవతా విలువల్ని తెలియజెప్పడమే కథానిక. ఈ కథానిక యొక్క ఉద్దేశం ఏంటి? మానవతా విలువలు, మానవులకు ఉండవలసినటువంటి మహిత గుణాలు, మంచి లక్షణాలు ఏంటి అని తెలియజేయడమే ప్రస్తుత పాఠ్యభాగం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక ప్రవేశిక. కాలాలు మారినా, ఏళ్ళు గడిచినా భారతదేశంలో ఇప్పటికీ కుల వ్యవస్థ నిలిచి ఉంది. అందరి సుఖంలో నా సుఖం ఉన్నది, వారి కోసమే నా జీవితం అనే భావన భారతీయ కుటుంబానికి ప్రాతిపదిక. అమ్మా నాన్నలు, అక్క చెల్లెళ్ళు, అన్నా తమ్ముళ్ళు, తాతయ్య నాయనమ్మ, ఇదే కుటుంబం. ఇది సుఖ సంతోషాల వాకిలి, ఆనందాల లోగిలి. అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్యల ఒడిలో ఒదిగిపోవడం చిన్నపిల్లలకైతే మహాసరదా. వారిని ఆత్మీయంగా సేవలు చేసి దీవెనలు పొందాలి. పిల్లలు పరస్పరం అభిమానాన్ని, ఆప్యాయతను పంచుకుంటూ సేవాభావంతో ఉండాలనే స్ఫూర్తి ఈ పాఠం చదివి తెలుసుకుందాం. ఇంట్లో నాయనమ్మ తాతయ్యలు అంతకుముందు, ఇక ఈ ఫోన్లు టీవీలు లేకముందు ఆ సమయంలో నానమ్మ తాతయ్యతో ఎక్కువ గడిపేవాళ్ళు. నానమ్మ పూర్వము జరిగినటువంటి రామాయణ మహాభారతాలని కథలుగా చెప్పేవాళ్ళు పిల్లలకి. ఆ విధంగా మంచి భావాలు అలవాటు అయ్యేటువంటి అలవాడేవి. అట్లా ఇప్పుడు ఈ నేటి సమాజంలో ఏం జరుగుతుంది?
సెల్ ఫోన్లలో గేమ్స్, టీవీలు, టీవీలలో మమ్మీ ఎక్కువైపోవడం, బయటికి రావడం లేదు, బయటకు వచ్చి ఆడుకోవడం లేదు, శారీరకంగా దృఢంగా ఉండట్లేదు. అలా ఎప్పుడు కూడా ఆ టీవీల ముందు ఫోన్ల ముందే ఉండడం వలన ఇక లోకంలో జరిగేటటువంటి మంచి చెడులు తెలియట్లేదు, పెద్దవాళ్ళతో ఎలా ఉండాలో తెలియట్లేదు అనమాట. అందుకనే ఈ పాఠం ద్వారా మనం పెద్దవారితో, వృద్ధులతో ఏ విధంగా ఉండాలి, ఇంట్లో తల్లిదండ్రులకు ఏ విధంగా వాళ్ళని ఎలా గౌరవించాలి అనేటటువంటి విషయాన్ని మనకు తెలియపరుస్తారనమాట ఈ పాఠం ద్వారా. అయితే ఇక్కడ మన పాఠంలోకి వెళ్దాం. ఇక పాఠంలో రవి వాళ్ళ ఇంట్లో అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లె, ఇంకా ఒక ముసలి అమ్మ ఉంటారు. రవి వాళ్ళ ఇంట్లో అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లెలు, ఈ రవి వాళ్ళతో పాటు ఒక ముసలి అవ్వ అంటే వాళ్ళ నానమ్మ కూడా ఉంటుందన్నమాట. నానమ్మకు కళ్ళు సరిగా కనిపించవు, మోకాళ్ళు కూడా అరిగిపోవడంతో నడవడమే ఇబ్బందిగా ఉండేది. నానమ్మను చూడటానికి వచ్చిన వాళ్ళందరూ అవ్వా ఏం మంచుకున్నావా అని చెప్పేసి అడిగితే, ఏం మంచుకుంటుడు బిడ్డ, ఈ ఎవరికి పనికిరాలి బ్రతుకు అని చెప్పేసి నానమ్మ సమాధానం ఇచ్చేది. ఏం కాదులే అవ్వా, అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు అని చెప్పేసి వచ్చినటువంటి వాళ్ళు ఆ అవ్వకి దండం పెట్టేసి, వంగి దండం పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయేవారు. అవ్వ నీకు ఏం కాదులే అని చెప్పేసి అవ్వ పడుకుంటే ఆ అమ్మ అవ్వ పడుకునే మంచం మీద పరుపు, మెత్త, చెద్దరు, ఇంకా కొన్ని బట్టలు ఉంటాయి. పక్కన బల్ల మీద యాదగిరి నరసింహస్వామి పటం, ముందర జపమాల ఉంటుంది. నానమ్మకు రోజు మాలను చేతితో పట్టుకొని చేయడం అలవాటు. జపమాల అంటే జపమాల, జపం చేసుకునే మాల, జపం చేసుకునే మాల అంటే ఇది రుద్రాక్షలతో ఉంటుంది అన్నమాట మాల. మామూలుగా జపం చేసేటప్పుడు ఈ విధంగా చేతిలో పట్టుకొని తిప్పుతూ ఉంటారు ఒక్కొక్క రుద్రాక్షలు అన్నమాట, అదే జపమాల. అలా ఏంటి మంచానికి రెండు దిక్కులా కొన్ని వస్తువులు ఉండేవి. ఒకవైపు ఏమో పరుపు అంటే పడుకునేటటువంటి పరుపు, మెత్త అంటే దిండ్లు, తర్వాత ఇంకా చెత్తరు అంటే దుప్పటి, ఇలా కొన్ని బట్టలు ఉంటాయి. పక్కన బల్ల మీద యాదగిరి నరసింహస్వామి పటం, ఇంకా జపం చేసుకునేటటువంటి జపమాల ఉంటుంది. నానమ్మ రోజు జపమాలని చేతిలో పట్టుకొని జపం చేయడం అలవాటు. మంచానికి రెండు దిక్కుల ఏమేమి వస్తువులు ఉంటాయో అవ్వకు బాగా తెలుసు. ఎంత రాత్రి నిద్ర లేచినా ఆ వస్తువుల్ని చేత్తోనే అందుకుంటుంది. అవ్వ మంచానికి ఒక దిక్కు నీళ్ల బిందె, ఇంకొక దిక్కు చెంబు ఉంటాయి. దూపా అయితే చెంబుతో నీళ్లు బిందెలో నుంచి నీళ్లు ముంచుకొని తాగేటటువంటిది. అలా మంచానికి ఇంకో దిక్కు చెప్పులు ఉంటాయి. అమ్మ మంచం మీద, నానమ్మ మంచం మీద నుంచి లేదగానే ఆ చెప్పుల్లో కాళ్ళు పెట్టేది అనమాట. మంచం తిరిగితే చూడకుండానే కాళ్ళను చెప్పులలో పెట్టి తొడుక్కుంటుంది. అలా ఆ యొక్క అవ్వకు, ఆ నానమ్మకు ఏ దిక్కున ఏ వస్తువులు ఉంటాయో బాగా తెలుసు. అలా అవ్వ అంటే ఇంట్లో అందరికీ ఇష్టం. ఆమెను బంగారం లెక్క చూసుకుంటారు. రవి వాళ్ళ అమ్మ, నాన్న పొద్దున్నే నానమ్మకు స్నానం చేయించడానికి పట్టుకొని తీసుకుపోతారు. స్నానం చేయించాక మళ్ళా మంచం మీద కూర్చుని పెడతారు. నానమ్మ ముఖం మీద ఉండేటటువంటి ఆ నీళ్ల చుక్కలు మెరుస్తూ ఎంతో అందంగా కనిపిస్తుంది నానమ్మ. రవి వాళ్ళ అమ్మ, నాన్న తలను దువ్వెనతో దూస్తూ నానమ్మ నొసల మీద ముద్దు పెట్టుకుంటుంది. మంచం పక్కన బీరువాలో నానమ్మ మందులు ఉంటాయి. ఏ మందు గోళీలు ఎప్పుడు వేసుకోవాలో నానమ్మకు తెలుసు. రవి వాళ్ళ అమ్మ కానీ నాన్న కానీ మందులు వేయబోతే నాకు చేతనైతుంది బిడ్డ, నేను వేసుకుంటా అని చెప్పేసి నానమ్మ చెప్పేటటువంటిది అనమాట. అయితే రవికి నానమ్మ అంటే ఎంతో ఇష్టం. నాయనమ్మకు ఏదైనా పని చేసి పెట్టడమన్నా, నానమ్మ చెప్పే కథలు వినడమన్నా, నానమ్మ దగ్గర హాయిగా నిద్రించడం అన్నా ఇష్టం. ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు నానమ్మ తాతయ్య దగ్గర కథలు వినిపించుకోవాలి, వాళ్ళ పక్కన పడుకోవాలని చెప్పేసి ఈ రవికి కూడా అంతే ఇష్టం. రవికే కాదు అతని తమ్ముడు చెల్లెళ్ళకు కూడా బాగా ఇష్టం. ఒకరోజు వాళ్ళ ఇంటికి కరీంనగర్ నుండి చుట్టాలు వచ్చారు. ఒకరోజు రవి వాళ్ళ ఇంటికి కరీంనగర్ నుండి శేఖర్ వాళ్ళు వస్తారనమాట. ఇంకా శేఖర్ వాళ్ళు వచ్చేసరికి ఈ శేఖర్తో నానమ్మకి సేవలు చేసుకుంటూ ఉంటాడు రవి. ఇంకా శేఖర్
ఏమో రవితో ఆడుకోవాలి ఎలా అయినా సరే అని చెప్పేసి వస్తాడు రవి వాళ్ళ ఇంటికి. ఇక రవి కూడా ఇష్టమే శేఖర్తో ఆడుకోవడం, కానీ నానమ్మకు సేవలు చేయడం ఎలా, నీ నానమ్మకు సేవలు చేయాలి అని చెప్పేసి రవి మనసులో ఉండేది. అయినా రవి నానమ్మకు సేవలు చేసుకుంటూ ఆ ఈ పనులు నానమ్మకు చేసుకుంటూ శేఖర్తో ఆడుకునేవాడు కొద్దిసేపు, కానీ అది శేఖర్కి నచ్చదన్నమాట. ఎలా ఉన్నా రవి నాతో ఎక్కువసేపు ఆడుకోవాలి అని మొదటి రోజు వెళ్తారు, చక్కగా ఆడుకొని వస్తారు. రెండో రోజు నుంచి నానమ్మకి విపరీతమైనటువంటి జ్వరం వస్తుంది. నానమ్మను చూసుకునే క్రమంలోనే ఈ యొక్క శేఖర్తో ఆడుకోవడానికి వెళ్ళాడనమాట రవి. ఈ శేఖర్కి కోపం వస్తుంది, ఈ రవి నాతో ఆడుకోవడానికి రావట్లే, ఎవరి వల్ల, ఈ నానమ్మ ఉండడం వల్లనే నాతో ఈ శేఖర్ రవి ఆడుకోవడానికి రావట్లే, ఎలా అయినా నానమ్మకు ఏదో ఒకటి హాని చేయాలి అని తన మనసులో ఒక ఆలోచన వస్తుంది అన్నమాట. ఇక నానమ్మకు పనులు చేయడం చేతనే ఈ యొక్క రవి నా దగ్గరికి రావట్లేదని చెప్పేసి తన మనసులో బాధ అనిపించింది శేఖర్ మనసులో. తెల్లారేసరికి నాయనమ్మకు బాగా జ్వరం వచ్చింది, రవి బాధపడ్డాడు. జ్వరంలో నాయనమ్మను మునుగుతుంటే రవికి ఏడుపు వచ్చింది, శేఖర్ దగ్గరకు వచ్చి ఏడ్చాడు. ఇంకో రెండు రోజులు రవి నానమ్మ దగ్గరే ఉండి ఆమెకు సేవలు చేస్తాడు. రవి మాత్రమే కాదు వాళ్ళ ఇంట్లో అందరూ నానమ్మతోనే ఉంటారు. రెండు రోజుల్లో నాయనమ్మకు జ్వరం తగ్గింది, కానీ చేత కాకుండా ఉండడంతో నానమ్మ పనులకు సహాయం చేస్తూ రవి అక్కడే ఉండిపోయాడు. అక్కడే ఉండడం వల్ల ఈ శేఖర్కి కోపం వస్తుంది, నానమ్మకి జ్వరం తగ్గినా కూడా నాకు ఆడుకోవడానికి రాక అని చెప్పేసి బాధ అనిపించి ఇక రవి నానమ్మకు మందులు వేస్తూ సేవలు చేస్తూ ఉండేవాడు. రవి సేవలు చేస్తున్న కొద్దీ శేఖర్కు కోపం పెరిగిపోయింది, ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. ఒకరోజు పగటి పూట నాయనమ్మ నిద్రపోయింది. చుట్టుపక్కల ఎవరు లేరు చూసి ఈ శేఖర్ ఏం చేస్తాడు, చెప్పులున్న ప్రదేశంలోనేమో బిందె పెట్టే చెప్పులు వేసుకుంటది కదా మంచం మీద నుంచి లేచి ఆ చెప్పుల ప్లేస్లోనేమో బిందె పెట్టేశాడు, బిందున్న ప్లేస్లోనేమో చెప్పులు మార్చేశాడు అనమాట. అప్పుడు నానమ్మ ఏం చేసింది, లేచి ఇంకా చెప్పుల్లోనే కాళ్ళు పెట్టి అలవాటు కదా లేచిన వెంటనే లేచి ఆ చెప్పులు అనుకొని ఆ బిందులో కాళ్ళు పెట్టి కింద పడిపోతుంది, కాళ్ళు విరిగిపోయింది అనమాట. అలా ఈ విషయం తెలియని నానమ్మ నిద్ర లేవగానే చెప్పులు ఉండే దిక్కు నుంచి కిందికి దిగింది, కానీ అక్కడ చెప్పులకు బదులు బిందె ఉండడంతో దానిలో కాలు ఇరుక్కుని కింద పడింది. ఆమె బాధతో అరిచింది. ఆమె అరుపులు విని ఇంట్లో అందరూ ఉరుకుతూ వచ్చారు. అందరూ ఎంతో ఆందోళన పడుతూ నాయనమ్మను పైకి లేపి మంచం మీద పడుకోబెట్టారు. డాక్టర్ వచ్చి పరీక్ష చేసి కాలు విరిగిందని చెప్పారు. ఇక ఎక్స్రే తీయించారు, నానమ్మ తొడ ఎముక విరిగిందని డాక్టర్ చెప్పారు. పెద్ద వయసు అయి ఉండడంతో అది తుక్కోవడం నయమవడం చాలా లేట్ పడుతుంది అని చెప్పేసి చెప్పారనమాట. అసలు చెప్పులు ఉండే చోట బిందె ఎవరు పెట్టారో ఎవరికీ అర్థం కాలేదు. మనిషిని మతిమరుపుతో అట్లా చేసిందేమోనని అనుకున్నారు. నానమ్మ నెల రోజులు దవాఖానాలో ఉన్నది. రవితో సహా అందరూ ప్రతిరోజు దవాఖానాకు పోతున్నారు. నాయనమ్మకు తొందరగా నయం కావాలని దేవుడికి దండం కూడా పెట్టుకుంటున్నారు రవి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి అందరు. తన అమ్మా నాన్నలతో సహా ఇంట్లో అందరూ నాయనమ్మ ఆరోగ్యం గురించి బాధపడుతుంటే శేఖర్కు కూడా బుగులయ్యింది. అయ్యో నేను ఇలా ఎందుకు చేశాను అసలు అని చెప్పేసి శేఖర్ మనసులో కూడా బాధ అనిపించింది. అయ్యో నానమ్మకు ఈ కష్టం కలగడానికి కారణం నేనే కదా, ఏదైనా అనుకోనేది జరిగి నానమ్మ ప్రాణాలకు ప్రమాదం జరిగి ఉంటే అని ఆలోచించగానే అతనికి చాలా బాధ అనిపించింది. ఇంకోసారి ఎట్లాగే మా అమ్మకు కూడా జరిగి మా అమ్మ పాలు విరిగి ఉంటే అనుకోగానే అతనికి చాలా ఏడుపు వచ్చింది. ఎవరు ఓదార్చలేనంత ఏడుపు వచ్చింది. అందరితో కలిసి మునుపటి తీరుగా మాట్లాడలేకపోయాడు, ముభావంగా ఉండిపోయాడు. శేఖర్ ఇట్లా ఎందుకు ఉంటున్నాడో ఎవరికి అర్థం కాలేదు. శేఖర్ను మామూలు మనిషి చేయడానికి రవి ఎంతగానో ప్రయత్నించాడు. రవి ఎంత పరితపించినా అతనితో ఆడుకోవడానికి పోలేదు. రవి పిలిచాడు, రారా ఆడుకుందామన్నా శేఖర్ ఇక వెళ్ళలేదన్నమాట. కొద్ది రోజులు నానమ్మను ఇంటికి తీసుకువచ్చారు. నానమ్మ కాలు కట్టుతో మంచం మీదనే ఉండిపోయింది. శేఖర్కు నానమ్మను చూస్తే దుఃఖం వచ్చింది. ఆమె దగ్గరికి పోయి ఆమెను చూస్తూనే అలానే ఉండేవాడు. అట్లా విచారంగా కూర్చున్న శేఖర్ను నానమ్మ పిలిచి తన దగ్గర ఉన్నటువంటి పండ్లను గింజల్ని ఇచ్చాడనమాట తినడానికి. అట్లా చేసుకున్న ప్రతిసారి
వచ్చేది. ఆ రోజు నుండి అతడు రవి వలె నానమ్మకు ప్రతి పనిలో సహాయం చేయసాగాడు. నాయనమ్మను అతన్ని రవిని చూసినట్లుగానే ప్రేమగా చూడసాగింది. రవిని ఏ విధంగానైతే చూసేదో శేఖర్ని కూడా అలానే నానమ్మ చూసుకుంటుందన్నమాట. నానమ్మ తనను ప్రేమగా చూసుకున్న కొద్దీ శేఖర్కు తాను చేసిన తప్పు పదే పదే గుర్తొచ్చేది. ఆ ఏడుపు నుండి ఎట్లా తప్పించుకోవాలో అతనికి తెలియలేదు. ఒకరోజు ఇంట్లో ఎవ్వరూ లేనప్పుడు నానమ్మ ఒడిలో తలవాచి ఏడుస్తున్నాడు శేఖర్. ఏమైంది అని అడిగింది పాపం నానమ్మ. ఏమైందిరా శేఖర్, ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పేసి అడగగానే నానమ్మ, నీ మీద కోపంతోనే చెప్పుల స్థానంలో బిందె స్థానంలో చెప్పుల్ని పెట్టింది నేనే అని బోరున ఏడ్చేశాడనమాట శేఖర్. నానమ్మ ఏమనలేదు. నానమ్మ, నాకు రవితోనే ఆడుకోవడం అంటే బాగా ఇష్టం. నీకు సేవలు చేసుకుంటూ రవి ఇక్కడే ఉండడం చూసి ఇక నాకు ఈర్ష కోపం వచ్చేసి ఇలా చేశాను, నన్ను క్షమించు అని చెప్పేసి ఇక ఈ శేఖరు నానమ్మని అంటాడనమాట. ఇంకా నువ్వు కొట్టినా బాధలేదు అన్నాడు ఏడ్చుకుంటా. నానమ్మ శేఖర్ను దగ్గరికి తీసుకుంది. ఇతని కన్నీళ్లు తుడిచి నవ్వింది. నాయనమ్మ నవ్వంగానే శేఖర్ ఏడవడం ఆపాడు. అంతా మంచిగా జరిగిందిరా, నేను కష్టపడ్డం చూసి నీలో మార్పు వచ్చింది. రవి నాతోనే ఉండడంతో నీకు నా మీద ఈర్ష కలిగింది. ఇప్పుడు ఆ ఈర్ష కూడా పోయింది. ఈర్ష అనేది మనిషి మనసుకు విషం వంటిది. నువ్వు ఇక అందరితో కలిసి ఆడుకో, సంతోషంగా ఉండు అంటూ శేఖర్ రూపు మీద తన అరచేతితో రాస్తూ ఓదార్చింది నానమ్మ. అట్లా నానమ్మకు ఆ విధంగా ఆపద తలపెట్టడం ద్వారా తన తప్పేంటో తాను తెలుసుకున్నాడు, అలా చేయకూడదు అని చెప్పేసి పశ్చాత్తాపడ్డం జరిగింది. ఈ విధంగా నాయనమ్మ పాఠంలో శేఖరు ఏ విధంగా పెద్దవారికి అంటే నానమ్మకు చేసినటువంటి తప్పును తెలుసుకున్నాడు, ఆ విధంగా ఉండకూడదు, పిల్లల మనసులో అలాంటి భావాలు రాకూడదు, ముసలి వాళ్ళ పట్ల పెద్దల పట్ల గౌరవ భావాన్ని కలిగి ఉండాలి అని చెప్పేదే మన యొక్క పాఠ్యభాగం.